హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రజెంట్ రైట్నో నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగాను. లాస్ట్ వీడియోలో మీకు విజయవాడ నుంచి చెన్నై బయలుదేరాను కదా, ఇప్పుడు అక్కడి నుంచి నేను చెన్నై సెంట్రల్ నుంచి నేను కాంచీపురం వెళ్ళాలి. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే మీకు కొంచెం రోడ్డు క్రాస్ దాటగానే మీకు ఎదుర్కొంటు సబ్వే కనపడుతుంది కదా, మీకు అక్కడి నుంచి మీరు కిందగంట దిగాలి. కొంచెం ఎదురుగంట వస్తే మీకు అక్కడి నుంచి మీకు రైట్ సైడ్ కొంచెం పైకి మెట్లెక్కి పైకి రాగానే మీకు బయట వ్యూ ఎలా కనపడుతుంది, మీకు అక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్ళి మీకు మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, అక్కడి నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళాలి. ఆ లాస్ట్ దాకా వెళ్తే మీకు మీకు లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంది, ఆ రూట్ వచ్చేసి పార్క్ టౌన్, ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. మీకు రైట్ సైడ్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి పార్క్ అన్నమాట. అక్కడి నుంచి కొంచెం ఎదరకంట వెళ్తే స్టెప్స్ ఎక్కాలి. ఆ ఎక్కిన తర్వాత ఇది పైనుంచి వ్యూ, ఇది పార్కు రైట్ సైడ్, ఇది ఆ స్ట్రైట్ వెళ్తే పార్క్ టౌన్ వస్తుంది. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడి నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి రావాలి. ప్లాట్ఫామ్ నెంబర్ ఎదురుగుండా కనపడుతుంది కదా, అది చెన్నై పార్క్. చెన్నై పార్క్ అన్నా పార్క్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఈ సెకండ్ ప్లాట్ఫామ్కి మాత్రం రైలు వస్తుంది. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, అదే అదే టికెట్ కౌంటర్. ఫైనల్గా నేను టికెట్ తీసుకున్నాను. ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్, అంటే మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి 75 రూపీస్, అదే ఒకరికి 25 రూపీస్ పడుతుంది. ఇది లోకల్ ట్రైన్ టైమింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:20 వచ్చింది, అంటే ఎర్లీ మార్నింగ్ 5:20 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నేను టికెట్ తీసుకునే టైం వచ్చేసి 5:10 మాత్రం నేను టికెట్ తీసుకున్నాను. ఎవరైనా మొదటిసారి వచ్చేవారికి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ స్టేషన్ రాకముందు నేను గూగుల్లో సెర్చ్ చేశాను, 6:30 టైమింగ్ చూపించింది, కానీ 5:20 ఈ ట్రైన్ వచ్చేసింది. ఒకసారి చెప్పలేము, ఒకసారి గుమ్మడి రావచ్చు, ఒకసారి లేట్గా రావచ్చు. ఇంకో మరో విషయం ఏంటంటే, నాకు టికెట్ కౌంటర్లో వీళ్ళు 10 రూపీస్ కాయిన్స్ వీళ్ళు ఇస్తున్నారు, మన సైడ్ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళేమో 10 రూపీస్ కాయిన్స్ ఏమో వాడుతున్నారు. నాకు కాయిన్ ఇస్తున్నాడు, నోట్ ఇవ్వట్లేదు. నోట్ కావాలని అడిగితే అతనేమో హార్ష్గా మాట్లాడుతున్నాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో నాకేం ఒక ముక్క అర్థం అవ్వట్లేదు. ఒక పక్కన టైం లేదు, నేను మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇదే శర్వణ స్టోర్స్. టీవీలో యాడ్స్ తెగ వచ్చాయి కదా, అది ఇతంది. ఇది ట్రైన్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనం ఎవరో లేరు, ఇది లోకల్ ట్రైన్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది. ఇదే తాంబరం శాంటోరియం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మెయిన్ స్టేషన్ తాంబరం. ప్రజెంట్ టైం వచ్చేసి 6:08 అయింది. ఈ జర్నీ టోటల్ టైం వచ్చేసి 2 అవర్స్ పడుతుంది ఎగ్జాక్ట్గా. అంటే ఇప్పుడు నేను కాంచీపురం వెళ్ళాలి కదా, కాంచీపురం వెళ్ళక ముందు నేను మధ్యలో ఒక స్టాప్లో దిగిపోవాలి. అది మీకు వస్తుంది, మీకు కనపడుతుంది. చెప్పాలంటే ఈ ట్రిప్ వచ్చేసి 24th వెళ్ళాలి, కానీ 27th బయలుదేరాం. నేను ముందుగానే ఆన్లైన్లోనే బుక్ చేసాను, అంటే ఇంట్లో వీళ్ళు అరుణాచలం ఒకటిని కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుందామని, ఇంకోటి యజ్ఞం అని ఒకటి ఉంది, ఈ మూడు వెళ్దామని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. నేనేమనుకున్నానంటే మదురై, రామేశ్వరం, ఇంకా గోల్డెన్ టెంపుల్, ఇంకా కొన్ని కొన్ని అక్కడ దగ్గర ఉన్న ప్లేసులు నేను అక్కడికి వెళ్ళాలి, కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని నేను ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేశాను. రీఫండ్ ఆప్షన్ యూజ్ చేయడం మంచి పని అయింది, లేకపోతే మొత్తం డబ్బులు పోయినట్టే. నాకు ప్రజెంట్ అర్థమైంది ఏంటంటే, ఇంట్లో అడిగి ఏ పని అన్నా చేయాలి,
తప్పకుండా చేస్తే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు వచ్చే స్టాప్ నేమ్ వచ్చేసి చెంగలపట్టు. ప్రజెంట్ రైట్ను టైం వచ్చేసి 6:57 అయింది. అక్కడ దిగి కొంచెం అక్కడికి వెళ్ళే లోపల 7:10 అవ్వచ్చు. ఇక్కడ నుంచి మనం ట్రైన్ మారాలి. ఈ లోకల్ ట్రైన్ వచ్చేసి ఇదే లాస్ట్ స్టాపు, చెంగలపట్టు వరకే వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలి. ఆ ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ కాంచీపురం వెళ్తుంది. ఇది వచ్చేసి చెంగలపట్టు జంక్షన్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్ళాలి. ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కాను. ఇదంతా బయట వ్యూ. అక్కడ వ్యూ మాత్రం అక్కడ చాలా బాగుంది. బాబా సూపర్ వ్యూ. ట్రైన్ ఎక్కడ ఆగిందో అక్కడ దిగి అక్కడి నుంచి నేను నేరుగా బ్రిడ్జ్ ఎక్కాను. వ్యూ అంతా చూస్తున్నాను. మళ్ళీ అక్కడి నుంచి నేను కిందకి దిగాలి. అదే 6th ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎదురు కనపడుతుంది కదా, అక్కడి నుంచి మీరు ఎక్కడికి రావాలి, 6th ప్లాట్ఫామ్కి రావాలి. ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది. నేను ఫోటో తీయ ముందరే ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ టైమింగ్ వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 7:18 వచ్చింది ట్రైన్. ఇప్పుడు మీరు ఎవరన్నా కాంచీపురం వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. అంటే మీరు చెంగలపట్టు స్టాప్ దిగి అక్కడి నుంచి మీరు బ్రిడ్జ్ క్రాస్ దాటి మళ్ళీ అక్కడి నుంచి మీరు 6th ప్లాట్ఫామ్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మీరు కాంచీపురం వెళ్ళే ట్రైన్ ఎక్కాలి. ఈ ట్రైన్ కనుక మిస్ అవుతే మళ్ళీ 9:15 కానీ 9:30 కానీ ఉంటుందని అతను చెప్పారు. కాకపోతే వీలైనంత త్వరగా కొంచెం ముందరలే లేక చూసుకోండి. ఇప్పుడు మీకు అందగడ మీకు మ్యాప్ చూపించాను కదా, మీకు మీకు కాంచీపురం వెళ్ళే మ్యాప్ ఉంది కదా, దాంట్లో ఓన్లీ 3 స్టాప్స్ మాత్రమే ఈ ట్రైన్ వచ్చి సాగుతుంది. కనుక వేరే స్టాప్లలో ట్రైన్ అనేది ఆగదు. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, అదే మెయిన్ గుడి, అంటే కంచి కామాక్షి అమ్మవారి మెయిన్ గుడి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చేసి కాంచీపురం ఈస్ట్ అని అంటారు, లేదా కాంచీపురం ఓల్డ్ స్టేషన్ అని కూడా పిలుస్తారు అక్కడ వాళ్ళు. ఇది అయ్యాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాంచీపురం మెయిన్ స్టాప్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఈ జర్నీ 2.5 అవర్స్ కంపల్సరీ పడుతుంది. ఇంకా లేట్ అవుతే ఇంకా పట్టవచ్చు. ఎంత గమ్మున వెళ్తే ఇంకా త్వరగా కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే చెన్నై పార్క్ నుంచి కాంచీపురం రైల్వే స్టేషన్కి కరెక్ట్గా 72 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్లీ. కానీ ఈ జర్నీ మాత్రం చాలా బాగుంది. ఫైనలీ డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఇదే కాంచీపురం రైల్వే స్టేషన్. ఈ పెయింటింగ్ చాలా బాగుంది, చాలా బాగా వేశారు. ఎక్కడి నుంచి కాంచీపురం బస్ స్టాప్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1/2 అవర్ పడుతుంది. అంటే 7 మినిట్స్లో మీరు రీచ్ అయిపోవచ్చు. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, అక్కడ చాలా ఆటోలు ఉన్నాయి. వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతారు. మీరు ఎక్కడి నుంచి ఏం చేయాలంటే కొంచెం ఎదురుగుండా వచ్చేయండి. ఎదురుగుండా వచ్చేస్తే మీకు కొన్ని ఆటోలు వెళ్తాయి. మేము మొత్తం 4 వెళ్ళాం కాబట్టి మనిషికి 20 లక్ష తీసుకున్నాడు. అంటే వాళ్ళు 100 రూపీస్ అడిగారు. మొత్తం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు 80 రూపీస్కి తీసుకెళ్ళాడు. ఒకవేళ సింగిల్ అయితే మీకు 25 కూడా తీసుకోవచ్చు. అలా కాదు, మీరు త్వరగా రీచ్ అయిపోతే మీకు టైం చాలా ఉంటే మీరు నడుచుకుంటూ వెళ్ళినా మీకు 1/2 గంట పడుతుంది. కామాక్షి అమ్మవారి మెయిన్ గుడికి వెళ్ళిపోవాలంటే మీరు 10 నిమిషాల్లో మీరు వెళ్ళిపోవచ్చు. మీరు నడుచుకుంటా 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ మేము అక్కడ వెళ్ళకుండా బాలిచక్రం చెట్టి అనే ప్లేస్కి వెళ్ళాలి. అంటే అక్కడ పూజలు జరుగుతున్నాయి. అది చూసుకున్న తర్వాత మేము మెయిన్ గుడికి వెళ్తాము. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత వీడియోలో నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను, అక్కడికి ఎలా వెళ్ళాను ఏంటి అనేది. ఈ ఆటో బస్ స్టాండ్ వరకు వెళ్తుంది కదా, అక్కడ నేను మీకు చూపిస్తాను ఎక్కడ దిగాలి అనేది.
ఫైనల్గా మేము ఆటో దిగాం. ఎక్కడి నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి, వాకబుల్ డిస్టెన్స్ 5 మీద బ్యాక్ సైడ్ వ్యూ. మీకు అక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్ళగానే మీకు రైట్ సైడ్ ఏఎస్ బాబు వ్యూ షా అని ఉంది కదా, అక్కడి నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇదంతా కాంచీపురం బస్ స్టాప్. ఇదంతా బస్ స్టాండ్ అన్నమాట. ఇప్పుడు మీరు మెయిన్ టెంపుల్ అంటే కంచి కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాలంటే, అంటే ఇదంతా బస్ స్టాండ్ కదా, ఎక్కడి నుంచి శ్రీ కామాక్షి అమ్మాన్ టెంపుల్కి వెళ్ళాలంటే మీకు 4 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఆటో తీసుకుంటే. కానీ ఆటో తీసుకున్న వేస్ట్, మీరు నడుచుకుంటూ వెళ్ళినా మీకు పావుగంటలో మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇదే మ్యాప్. మొత్తానికి ఈ గుడి చేరుకున్నాను. ఈ గుడి గురించి విశేషాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. శ్రీ కంచి కామాక్షి అంబల్ దేవస్థానం.